2006లోనే తను పుట్టిన సిద్దిపేట గడ్డకు రైల్వే లైన్ రావాలని చెప్పేసి నాడు ఢిల్లీ సాక్షిగా లాలూ ప్రసాద్ యాదవ్ను ఒప్పించి మెప్పించి సిద్దిపేటకు రైల్వే లైన్ ను మంజూరు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అదే నాయకుడు రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినాక సిద్దిపేటకు గజ్వేల్కి రైల్వే అందించడం కోసం దాదాపు 2500 ఎకరాల భూమిని సేకరించి 2500 ఎకరాల భూమిని సేకరించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సిద్దిపేటకు లైన్ వస్తే ఇక్కడ రఘునందన్ రావు వచ్చి అబద్ధాలతో అజ్ఞాన మాటలతో అసత్య ఆరోపణలతో అడ్వకేట్ అనే అహంకారంతో హరీష్రావు మీద చిల్లర కామెంట్ చేశారు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి ఈనే గట్టిగా నోరు వంచుకొని అబద్ధాలు చెప్తే ప్రాసతో మాట్లాడితే నీటిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు నిజాలు ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాలి ఈయన నోరు వేరుస్తే ఏమంటాడు మోదీ 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 అంటాడు 2006ల లాలూ ప్రసాద్ యాదవ్ను ఒప్పించి రైల్వే లైన్ మంజూరు చేసినప్పుడు మీ మోదీ ఎక్కడున్నాడు కనీసం పార్లమెంట్లో కాలు పెట్టిండా తెలంగాణ కోసం మాట్లాడినా గుర్తు చేసుకో రఘునందన్ రావు గారు నువ్వు గుజరాత్కు బారిసగా కావద్దు తెలంగాణ పక్షాలు నిలబడాలి ఇంకేమన్నావు మోదీకి ధన్యవాదాలు చెప్పాలి అన్నావు మోదీకి ధన్యవాదాలు చెప్పిన సంగతి పక్కన పెట్టు 2006లో లాలూ ప్రసాద్ యాదవ్ను ఎట్లా ఒప్పించి మెప్పించిండో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక సిద్దిపేట గడ్డకి గజ్వేల్కి తీసుకొచ్చి భగీరథ నీళ్లు తాగించి రైల్వే లైన్ పని స్టార్ట్ చేయించినటువంటి మొగోడు కేసీఆర్ అది నువ్వు మర్చిపోతున్నావు 100 కోట్ల రూపాయలు 2500 ఎకరాల భూమిని రైల్వే లైన్ కోసం కేసీఆర్ పెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టరా ఇదేనా నువ్వు ప్రోటోకాల్ పేవికాలని ప్రెస్ మీట్లో పిచ్చి కూతురు కూస్తున్నావు ఏమైంది నీ సిద్ధాంతం ఏమైంది నీ సిద్ధాంతం ఏమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు లేదు ఈ రాష్ట్ర మంత్రి ఫోటో ఎందుకు లేదు కనీసం స్థానికంగా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడైన కొత్త ప్రభాకర్ ఫోటో ఎందుకు ఉండదని అడుగుతున్నా నిజంగా మోదీ అంటే ఫోటో పిచ్చి అందరికీ తెలుసు ఎంత పిచ్చి అంటే ఇలా అనాల్సి వస్తుంది అంట ఎంత పిచ్చి అంటే రేపు తన భార్య ఫోటోలకు అడ్డం వస్తుంది అని భార్యను గాలి కొదిలిసినటువంటి వ్యక్తి మోదీ నిజంగా రైల్వే లైన్ వచ్చినప్పుడు భగీరథ కాలువలు వచ్చినప్పుడు రైల్వే పనులు అడ్డం వచ్చినప్పుడు 2500 ఎకరాల భూమిని సేకరించినప్పుడు ఏ రోజైనా నువ్వు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ దాకా ఏ రోజైనా నువ్వు సర్వే సేకరణలో పోయినవా పనులు ఎట్లయితే నువ్వు చూసినావా కనీసం రైల్వే లైన్ ఎట్లుంటుందో నీకు తెలుసా ఇవాళ్ళొచ్చి సిద్దిపేటలో రైలు ఎక్కి మా మోదీ అని గుండెలు దర్చుకుంటున్నావు నిజంగా నీ కింద పనిచేసిన పిల్లలేమో 20-30 మంది కొట్లాడుతుంటే 20-30 మంది చూస్తున్నావు 10 మందిని సుట్టాటం పెట్టుకొని పిచ్చుకూతలు చూసినావు నువ్వు ఇది కరెక్ట్ కాదు రగన్న సోయి తెచ్చుకో నిన్న నిన్ను రైల్వే లైన్ ఎట్లెక్కించిండో భగీరథ నీళ్లు తాగించి తీసుకొచ్చి రైల్వే లైన్లో పని చేయించిండు కేసీఆర్ కేసీఆర్ వ్యూహంలో ఎంత ఒక భాగం రగన్న నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసిండు కేసీఆర్ పార్లమెంట్లో కాలు పెట్టకుండానే బిల్లు పాస్ చేయించినటువంటి నాయకుడు గుర్తుపెట్టుకో రగన్న